రైట్ అయితే వైసీపీ ఒక ఇంటెలిజెన్స్ సర్వే చేపించింది అందరూ 1.5% వైపు ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపితే 2% పైగా ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపినట్టు ఆ సర్వేలో తేలింది అందుకే కూడా జగన్ వెనుకడుగు వేశారేమో లొకేషన్ అరెస్ట్ చేయడానికి అని ఒక మాట అయితే వినిపిస్తుంది సో ఇందులో నిజమేంటుందంటారు అంటే ఈ సర్వే రిపోర్ట్స్ ఖచ్చితంగా అది అంతకుముందు సి ఓటర్ వాళ్ళు చేశారు వాళ్ళ సర్వేలో కూడా అదే వచ్చింది ప్రశాంత్ కిషోర్ కూడా సర్వే చేశాడు నీ పరిస్థితి బాగాలేదు నేను కూడా ఏమీ చేయలేను నువ్వు నేను చెప్పిన మాటలు ఏది కూడా వినలేదు కాబట్టి ఇప్పుడు బాగా సివియర్ సీరియస్ కేసు వెళ్ళినప్పుడు డాక్టర్ కూడా ఏం చెప్తాడమ్మా నేను వైద్యం చేయలేనండి అబ్జర్వేషన్లో పెట్టాలి 15 రోజులు అయితే కానీ చెప్పలేనంటాడు ఒక్కోసారి అసలు వైద్యం కూడా చేయనంటారు అట్లాగే ఇప్పుడు ఈ పరిస్థితి పీకేకి కూడా అర్థమైంది ఆ పీకేకే అర్థమైన తర్వాత మనబోటాళ్ళకి నెకెట్ అయ్యి కనిపిస్తుంది అక్కడ ఏం జరుగుతుంది ఇవాళ అవనగట్టలో నిన్న పవన్ కళ్యాణ్ గారి యాత్ర వారాహి యాత్ర చాలా అద్భుతంగా జరిగింది అవనగడ్డ అనేది కృష్ణా జిల్లాలో శివారు ఆఖర్ ఏరియా సముద్ర ఒడ్డున మరి ఆ విపరీతమైన జనం వచ్చారు అది కొంత ప్రభావం ఏంటంటే చంద్రబాబు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో ప్రజల్లో ఒక కదలిక వచ్చింది మాస్ కదలిక వచ్చింది అసలు ఇట్లాంటి గవర్నమెంటు తీసుకునే నిర్ణయాలు కూడా పేదలను ఇబ్బంది పెట్టేటట్టు ఉంటాయి అన్ని వర్గాల్ని తర్వాత వేధింపులు పోలీసులతో ఎందుకు వేధిస్తాం నీకు ఓట్లేశారు 151 సీట్స్ వచ్చినప్పుడు ఎక్కువ మంది నీ తరపునే ఉన్నప్పుడు ఎవరిని ఏధిస్తావు నువ్వు ప్రజల్ని ఏధిస్తాల్సిన అవసరం ఏముంది అందువల్ల ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత వచ్చే ఈవేళ మీటింగ్స్ అన్నీ సక్సెస్ అవుతున్నాయి ఈ వ్యతిరేకత అదే సర్వేల్లో ఇప్పుడు మీరు చెప్పిన సర్వేలు కూడా అయ్యే వస్తాయి మన కంటికి కనపడుతున్న అదే అలాగే ఉన్నప్పుడు మరి అంతకన్నా లోతుగా విశ్లేషణ చేసి సర్వే చేసినప్పుడు కూడా రిజల్ట్ అంతే ఉంటుంది కదమ్మా అయితే మొన్నటి వరకు 101 175 అన్న మనిషి ఇప్పుడు సీట్లు తగ్గినా కూడా మనమే గెలుస్తాం అంటున్నారు దీనిలో భాగమే అనుకోవచ్చు ఖచ్చితంగా ధైర్యం సడలింది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారు అసలు ఆయన ఎప్పుడైనా ఎప్పుడైతే ఆయన 101 175 అన్నాడు ఆ రోజే ఆయనకి లోన భయం ఈ రూపంలో చెప్పాడు ఆయనకి సొంత పులివెందుల్లో నియోజకవర్గంలో కూడా పరిస్థితి బాగాలేదనేది ఆయన తెలుసు ఎప్పుడైతే తెలుగుదేశం వాళ్ళు వైనాట్ పులివెందులు అన్నారో నైతికంగా ఆయన కట్ అయిపోయాడు పులివెందుల్లో తర్వాత దీన యువగళం పాదయాత్ర చాలా బ్రహ్మాండంగా జరిగింది పులివెందుల టౌన్లో ఆయన స్వగ్రామం వాళ్ళ ఫుల్ బేస్ ఉన్న ప్రాంతం కాబట్టి 175 అని అంటాం రెండోది వీళ్ళు వైనాట్ పులివెందులు అన్నప్పుడే నైతికంగా జగన్ పరిస్థితి డౌన్ అయిపోయింది 175 గెలవటం అనేది అసంభవమైన విషయం ఆయన ఉద్దేశం ఏంటంటే కనీసం మీరు అన్నట్టు కనీసం మెజారిటీతో అయినా బయటపడతామనే ఒక దీనికోసం క్యాడర్ని మోరల్ బూస్టర్గా వాడాడు ఈ స్లోగన్ 175 175లో కాదు కదా కడప లాంటి సొంత జిల్లాలో కూడా వాళ్ళ మనుగడ కష్టం అనేది ముఖ్యంగా వివేకానంద మర్డర్ కేసు తర్వాత నైతికంగా వాళ్ళ కుటుంబ బలం కూడా పూర్తిగా పడిపోయిందమ్మా కొన్ని మర్డర్ ఏదన్నా బయట చేశారు బయట ఏరియాలో జరిగింది అంటే అది వేరే మాట వాళ్ళ పులిని డెన్లోకి వెళ్ళి మెడకోసి వచ్చారంటే పులి ఎంత బలహీనపడినట్టు అంటే మొత్తం వీళ్ళ ఫ్యామిలీని పులిగా తీసుకుంటే డెన్లోకి వెళ్ళి కోసి వచ్చారంటే అక్కడ పులి బలం ఎంత పడిపోయింది అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక దీన్ని కవరప్ చేసుకోవటానికి తప్ప ఒకప్పుడు వాళ్ళు ఏ జిల్లాలో అయినా మేము వచ్చి ఏదైనా చేయగలం అన్న మనుషులు నీ సొంత సందులో నీ సొంత బాబాయ్ని కోడిని కోడి పిల్లల్ని చంపినట్టు సంతు నువ్వేం చేయలేకపోయావు కదా అనే ఒక ప్రశ్న అందరిలోనూ వచ్చేసింది వీళ్ళేదో లేస్తే మనుషులం కాదని వాళ్ళు అంతకుముందు నువ్వు లేస్తాం కాదు ఏం చేయలేవు అనేది ప్రజలకు అర్థమైపోయింది రైట్ అయితే ఇప్పుడు వైసీపీ నుంచి చాలామంది సీనియర్ నేతలు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది అలాగే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా టీడీపీలో చేరతారు అంటున్నారు ఇందులో భాగంగానే వైసీపీ నుంచి చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు కూడా వచ్చి టీడీపీకి అనుకూలంగా ఉండే ఒక ఛానల్ ప్రతినిధిని కలిసి వెళ్ళారు అని ప్రచారం జరుగుతుంది అండ్ ఇంకా చంద్రబాబుని అరెస్ట్ చేసి ఏదో సాధిద్దామనుకొని ఇప్పుడు అంతా వ్యతిరేకమైంది ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు ఇందులో నిజమెంత ఉందంటారు నిజమంటే ఒకటమ్మా రాజకీయ నాయకులు ఎవరు కూడా వీళ్ళు ఋషులు కాదు ఇది కోరికలన్నీ మాకు ఏమీ లేవు మేము కృష్ణ రామ అని మేము జపం చేసుకుంటాం అనేవాళ్ళు రాజకీయంలో ఉండరు
వీళ్ళు రాజకీయంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తను రాజకీయ మనుగడ తన రాజకీయ భవిష్యత్తు చూసుకునేవాళ్ళే అంతే తప్ప వాళ్ళు ఎవరు కూడా ఏ వ్యక్తికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు వాళ్ళ టీడీపీలో ఉన్నాళ్ళంతా రేపు చంద్రబాబు నాయుడు పరిస్థితి బాగోకపోతే ఉంటారని అనుకుంటామా అట్లాగే ఏ పార్టీలో కూడా ఎప్పుడు కూడా విన్నింగ్ ఏ పార్టీ ఉందో వాళ్ళు బెరీ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ రాజకీయం అనేది ప్రజాసేవ కాదు ప్రజాసేవ కాదు 25 కోట్లు 30 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి పెట్టారు అంటే అంతకంటే ఎక్కువ సంపాదించగలుగుతాము అది ఎప్పుడు జరుగుతుంది మనం అధికార పార్టీలో ఉంటేనే జరుగుతుంది తర్వాత ఓడిపోయే పరిస్థితి ఉండి ఓడిపోయే పార్టీలో ఉంటే ఉండరు వర్షం వచ్చే ముందు తూనీగలు ఎట్లా ఎగురుతాయో రాజకీయ పార్టీల నాయకులు కూడా ఎన్నికల ముందు ఏ పార్టీకి ఎక్కువ రాజకీయం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయో ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతారు కనీసం పిల్లలాగా ఉంటారు ఒక 80% కనుక నమ్మకం తీసుకున్నప్పుడు అటు వెళ్తారు అది సహజం అది అది కూడా ఎవరి ద్వారా వెళ్తారు కాన్ఫిడెన్షియల్గా అక్కడికి మెసేజ్ రీచ్ చేయగలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్నుకుంటారు ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఇవాళ మీడియా అనేది చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుంటుంది రాజకీయ నాయకులందరితోనూ వాళ్ళకి వ్యక్తిగత సంబంధం ఉంటుంది తర్వాత విశ్వసనీయత కూడా ఉంటుంది సపోజ్ నా దగ్గరికి ఏదన్నా ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఒక మెసేజ్ కన్వే చేయమన్నాడు అనుకోండి నేను నా ప్రొఫెషనల్ సీక్రెసీని కాపాడుకుంటాను కదా అంతేకాని ఫలానా ఆయన నా దగ్గరికి వచ్చాడు ఫలానా ఆయన్ని మీడియేట్ చేయమన్నాడని చెప్పం కదా అట్లా మీరు అన్నదాన్ని అందులో అసాధారణమైన విషయం నాకు కనపట్టల్లా ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు కూడా నాలాంటి అప్పుడు మేము జూనియర్ రిపోర్టర్స్మే 22-23 ఉండేది ఆ రోజుల్లో కొంతమంది రాజకీయ నాయకులు మాబోటి కూడా అప్రోచ్ అయితే మేము ఆ మెసేజ్ కన్వే చేసాము సక్సెస్ఫుల్గా కూడా మేము పూర్తి చేసాము ఆ మిషన్స్ని అట్లాగే ఎప్పుడైనా ఎవరైనా అట్లాంటి పార్టీస్ని